భారీగా కలపను స్వాధీనం చేసుకున్న అడవిశాఖ అధికారులు అల్లూరు జిల్లా చింతూరు మండలం మోతుగూడెం గ్రామంలో డిఎఫ్ఓ సాయిబాబా ఆధ్వర్యంలో అడవిశాఖ సిబ్బంది మెరుపు దాడులు చేసి కార్పెంటర్ల ఇంటి వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన కలపను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్వాధీనం చేసుకున్న కలపలో టేకు, జిట్రిగి, దుంగలు లభ్యమయ్యాయి. వీటి విలువ సుమారు 180,000 రూపాయలు ఉంటుందని తెలియజేశారు. డిఎఫ్ఓ మాట్లాడుతూ అక్రమంగా కలప రవాణా చేసిన వస్తువులు తయారీకి కలప వాడినా కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే వస్తువుల తయారీకి కలప డిపోలో వేలపాట పాడి తయారు చేసుకోవాలని డిఎఫ్ఓ సాయిబాబా తెలియజేశారు. ఈ దాడిలో లక్కవరం ఇన్ఛార్జ్ అడవి క్షేత్ర అధికారి కొండలరావు, డిఆర్ఓ సత్యనారాయణ, రాజు సెక్షన్ అధికారులు చంద్రశేఖర్, విజయ్ కుమార్, ఎఫ్బిఓలు రామదాసు, రాజమ్మ, సరిత, కుమారి, గీత, బేస్ క్యాంప్ సహాయకులు పాల్గొన్నారు.